నార్మల్ డెలివరీ కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి నార్మల్ నాకు కాదులే అనే ఆలోచన మైండ్లో నుంచి తీసేసి ప్రెగ్నెన్సీ మొదల నుంచి కొన్ని రూల్స్ ఫాలో అయితే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి కేవలం బాడీ మాత్రమే కాదు మైండ్ కూడా నార్మల్ డెలివరీకి తయారు కావాలి ఈ వీడియోలో నార్మల్ డెలివరీ అయ్యేందుకు ప్రతి గర్భిణి తన వంతుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేసాను ప్రీ క్లాసెస్ అటెండ్ కావాలి నేడు ప్రెగ్నెన్సీ అనేది ఒక పెద్ద స్పెషాలిటీగా మారింది ఇంతకు ముందు రోజుల్లో గప్చుబ్గా తొమ్మిది నెలలు మోసి బిడ్డను ప్రసవించడంలా కాకుండా ముందు నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచి డాక్టర్ ను ఎంచుకోవడం యోగా క్లాసెస్ కు అటెండ్ కావడం ఇలా అనేక నూతన డెవలప్మెంట్స్ నేడు వాటిలో ఒకటి ప్రీనేటల్ బర్తింగ్ క్లాసెస్ ప్రెగ్నెన్సీ మొదలు బిడ్డ పుట్టే క్రమం దాకా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఎలాంటి ఆహార వ్యవహార జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి ప్రసవాన్ని సుఖ ప్రసవం చేసుకునే టెక్నిక్స్ ఇవన్నీ నేర్పుతున్నారు సో మంచి ఎక్స్పర్ట్ తో ఇలాంటి క్లాసెస్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది క్రమం తప్పకుండా మొదటి నెల ప్రెగ్నెన్సీ నుంచి ఆఖరి దాకా కొంత మోతాదులో వ్యాయామం తప్పనిసరి నడక అన్నింటికంటే ఉత్తమమైనది దీనివల్ల పెల్విస్ యోని కాళ్ల కండరాలన్నీ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి నార్మల్ డెలివరీకి ఎంతో తోడ్పడతాయి ఆరోగ్యంగా తినడం కూడా ఎంతో ముఖ్యం అతిగా తినకుండా ప్రెగ్నెన్సీ వచ్చేనాటికి ఎంత బరువున్నారు ఎంత పెరగాలి తెలుసుకుని అందుకు తగ్గట్టు పెరిగితే మంచిది అతిగా బరువు పెరిగితే సి సెక్షన్ చేయటం తప్పనిసరి పుష్కలంగా ద్రవ పదార్థాలు నీరు తాగడం మర్చిపోవద్దు స్ట్రెస్ లేని జీవితాలు నేటి కాలంలో ఊహించుకోగలమా కానీ తప్పదు కదా దానిని ఓవర్కమ్ చేయాలి అందుకే మంచి యాక్టివిటీ అంటే యోగా రీడింగ్ టీవీలో మంచి ప్రోగ్రామ్స్ చూడడం మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే మ్యూజిక్ వినడం ఇవన్నీ తప్పనిసరి ఏదైనా శారీరక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే డాక్టర్తో చర్చించాలి అలాగే జీవిత భాగస్వామితో కూడా మంచి టైం ను స్పెండ్ చేయాలి బ్రీతింగ్ టెక్నిక్స్ తప్పనిసరిగా చేయాలి ఇవన్నీ లేబర్ సమయంలో బాగా పనికొస్తాయి అన్నింటికంటే ముఖ్యమైనది కంటి నిండా నిద్ర ప్రెగ్నెన్సీ కదా అని అతిగా పడుకోనవసరం లేదు సుఖ నిద్ర ఎనిమిది గంటల పాటు చాలు రాత్రంతా మెలకువ ఉండి పగలు నిద్రపోవడం కంటే కూడా పగలు శారీరకంగా యాక్టివ్గా ఉంటూ